మూడవ రోజు మూడో వారం మూడో రోజు రేపు ఆహారం రెండు వచనాలు ఉన్నాయి. మొదటిది రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రెండవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు మొదటిది చదువుకుందాం. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. హల్లెలూయా. 2వ వచనం 1 కొరింథీ 1:2. కొరింథులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు హల్లెలూయా పరిశుద్ధులుగా ఉండుటకు. ఇంకొకసారి చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలమందు పిలుచు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. ఈ 2వ వచనాన్ని ప్రేరి చేద్దాం. హల్లెలూయా. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు, హల్లెలూయా, కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు. ఆమేన్. అవును, కొరింథీలో ఉన్న ఓ యేసు దేవుని సంఘమునకు, యేసు ప్రభ కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఓ దేవుని సంఘమునకు, ప్రైజ్ ది లార్డ్, థాంక్ యు లార్డ్ జీసస్, దేవునికు హల్లెలూయా. కొరింథీయుల ఉన్న దేవుని సంఘమునకు, ఓ హల్లెలూయా, ఓ యేసు ప్రభువా. బిందిలోనున్న దేవుని సంఘమునకు, ఓ యేసు మా ప్రభువా. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. హల్లెలూయా. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఆమేన్. అను అనగా క్రీస్తు యేసునందు, ఓ కొరింథీలో సంఘముగా కూడటానికి ప్రభా, దేవుని సంఘంగా మారాలి అంటే క్రీస్తు యేసుని ద్వారానే సాధ్యమని ప్రభా, క్రీస్తు యేసు వలన మాత్రమే పరిశుద్ధపరచబడతారని ప్రభా, మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. క్రీస్తు యేసునందు హల్లెలూయా. ప్రభా, నీ నామంలోనే మేము కూడుకుంటున్నాం ప్రభా, నామంలోనే మేము సంఘంగా ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడే వారికి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఓ యేసు ప్రభువా, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఓ యేసు ప్రభువా, పిలువబడిన వారికి. ఆమేన్.
పరచబడటానికి పరిశుద్ధ పరచబడటానికి పిలుచుకున్న వారికి హల్లెలూయా. పిలుచుకున్న వారికి అవును ప్రభా, తన తాను ప్రభా నామములోనికి ప్రభా ప్రభా పరిశుద్ధపరచుకుంటానికి ప్రభా అందించిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్న నీకు వందనాలు. పరిశుద్ధపరిచే ఈ ప్రక్రియలో మమ్మల్ని పెట్టినందుకు నీకు వందనాలు. మనము యేసు క్రీస్తు అన్న నామము ద్వారా ప్రభా మా ప్రాణ భాగాల్లో ప్రభా ఓ నువ్వు పరిశుద్ధ పరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ తండ్రి పరిశుద్ధుడు గనుక నీ పరిశుద్ధంగా ఉండాల్సిందే అని ప్రభా అనుదినము పరిశుద్ధ పరిస్థితి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ లార్డ్ జీసస్, పరిశుద్ధులుగా ఉన్నట్టు పిలవబడిన వారికి వారికి మనకు ప్రభువు ఉన్న మన ప్రభు యేసు క్రీస్తు నామమును ఓ లార్డ్ జీసస్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఓ యేసు ప్రభు నామమును ఓ ప్రతి స్థలంలో పిలవబడిన వారందరూ సుమ్మని చెప్పి రాయినది ఓ యేసు మా ప్రభా శుభమని చెప్పి రాయినది. హల్లెలూయా, నీ నామంలో కూడుకుంటేనే ప్రభా ఐశ్వర్యాలు ఉంటాయి ప్రభా అవును. యేసు నామములో పరిశుద్ధత ఉంది. ఓ యేసు ప్రభా, నీ నామందు కూడిన ప్రతి ఒక్కరికి ఇది శుభము. ఓ యేసు ప్రభా, మమ్మల్ని మేము పరిశుద్ధ పరచుకోలేము ప్రభా. ఓ పరిశుద్ధపరిచేవాడు నీవు మాత్రమే ప్రభా. మా తలంపులు ఆలోచన ఊహల్లో నుంచి ప్రభా మనసు మారి ప్రభా రూపాత్రము చెందటానికి ప్రభా తెచ్చిన ఈ యొక్క యేసు నామధారుడానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధమైన నామాన్ని పెట్టి మీకు వందనాలు ప్రభా. హల్లెలూయా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు, యేసు క్రీస్తు నామము, యేసు క్రీస్తు నామమును ప్రతి స్థలములు. హల్లెలూయా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ప్రతి స్థలములు పిలిచి వారందరికి పిలిచి వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. శుభము అని చెప్పి వాని నామము అన్ని నామముల కన్నా గొప్ప నామం, అన్ని నామముల కన్నా పై నామం ప్రభు. పైన ఆకాశం మందు కింద భూమి మందు సమస్తం మందు ఏ నామం కాదు, యేసు నామములో రక్షణ. ఓ నీ నామం ఎంత గొప్పదో ప్రభువా, నీ నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఓ అద్వితీయమైన నామాన్ని బట్టి కనపరుస్తున్నాం. ఈ నామమే సర్వలోకానికి సమస్తం జరిగించే నామమైంద ప్రభువా. ఓ యేసు మా ప్రభు, అవును ప్రభా, నీ నామంలోనే ప్రభా ప్రతి మోకాలు ఉంది ప్రభా. ప్రభా నీ నామంలోనే ప్రభా ఆశీర్వాదం ఉంది ప్రభా, ఆశీర్వాదం మీరై ఉన్నారు ప్రభా. ప్రభా మనమందరం మానవ చరిత్రలో జన్మించి ఉన్నాము, అయితే మనం దైవిక చరిత్రలో కూడా తిరిగి జన్మించాము, అనగా పునర్జన్మించబడ్డాం. ఇప్పుడు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి, దైవిక చరిత్రలో మనం జీవిస్తున్నామా లేక కేవలం మానవ చరిత్రలో జీవిస్తున్నామా? మన జీవనము లోకములోనుంటే మానవ చరిత్రలో మనం జీవిస్తున్నామని అర్థం, అయితే మనం సంఘములో జీవిస్తుంటే దైవిక చరిత్రలో జీవిస్తున్నామని అర్థం.
సంఘ జీవనంలో దేవుని చరిత్ర మన చరిత్ర అవుతుంది. రెండు వర్గాల్లో దేవుడు మరియు మనము ఒకే చరిత్రను అనగా దైవిక చరిత్రను కలిగి ఉంటాము. ఇదే సంఘ జీవనం. ఆమేన్. హల్లెలూయా. దైవిక చరిత్రతో నూతన సృష్టి ఉంటుంది. ఒక నూతన హృదయముతో, ఒక నూతన ఆత్మతో, ఒక నూతన జీవముతో, ఒక నూతన స్వభావముతో, ఒక నూతన చరిత్రతో, ఒక నూతన పరిణితితో ఉన్న నూతన పురుషునితో ఉంటుంది. మార్గమైన దైవిక సంగతులు అనుభవించి ఆస్వాదించుచు దైవిక చరిత్రలో ఉంటున్నందుకు మనము ప్రభువును స్తుతించుచున్నాము. ముందు జరిగిపోయిన యుగముల యొక్క కొనసాగింపు కానున్న యుగములో అనగా మన దేవుడు ఇంకను చెల్లించుచు ఉన్న యుగంలో మనం జీవించుతున్నాం. క్రీస్తు దేహమును జీవి యొక్క నిర్మాణంలోనే ఆయన ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన యూదుల మధ్య మరి జనముల ద్వారా పనిచేస్తున్నాడు. నేడు విశ్వాసులుగా ఉన్న మనము క్రీస్తు దేహములో ఉన్నామని చూడాలి. మనమందరము త్రియేక దేవుని జీవిగానున్న క్రీస్తు దేహం యొక్క అవయవములై ఉన్నాము. యొక్క అవయవములుగా హెల్ మగద్దెన్ యుద్ధము వద్ద క్రీస్తు విరోధిని మనకి క్రీస్తుతో పాటు మరియు 1000 ఏళ్ల పాలనలో ఆయన సహరాజులుగా ఉండు జయించు వారిగా పరాక్రమశాలులుగా ఉండాలని మనము కోరుకోవాలి, ఆశపడాలి. కోరుకోవాలి, ఆశపడాలి. అంత మాత్రమే కాదు, దేహం యొక్క అవయవములుగానున్న మన గురి విషయములో ఒక స్పష్టత కలిగి ఉండాలి. మన గురి మన విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. అంతర్గతముగా క్రీస్తు యొక్క సాక్షాత్కరము విస్తృతము చేయటమే మన గురి అయింది. వక్రీలు చెంది పరిణితుడైన త్రియేక దేవుని ఆత్మలోను మన నిత్యుడు సర్వశక్తిమంతుడకు దైవిక వ్యక్తి అయిన మన తండ్రి జీవము చేత క్రీస్తు సాక్షాత్కారము ప్రత్యక్షం యొక్క అంతర్గత విస్తృతిని మనం చూడగలుగుతున్నాము. ఇప్పుడు క్రీస్తు పరలోకమందున్న సింహాసనము మీద ఉన్నాడు. మనము సంపూర్ణము చేయబడాలని, పరిపక్వము చెందాలని మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. జనములతో వ్యవహరించబడుటకు, ఇస్రాయేల్ యొక్క శేషమును రక్షించుటకు మరియు మనతో ఉన్న దేవుని ప్రణాళికను సంపూర్తి చేయటకు ఆయన తిరిగి వచ్చు కాలము పక్వమవుతూ ఉంది. ఇప్పుడు పునఃస్థితి స్థాపన యుగము ప్రవేశపెట్టబడుతూ ఉంది. క్రీస్తునందు దేవుని వ్యక్తత యొక్క అంతిమ పరిణతిగానున్న నూతన యెరూషలేములో ఆ యుగము పరిణితి చెందుతుంది. నిత్యత్వ భూతకాలమందు పర సంబంధమైన ఆశీర్వాదములతో మనల్ని దేవుడు తన పీని అందు తన ఉచితముగా మనం అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఆశీర్వదించి అన్నాడు. నిత్యత్వపు భూతకాలములో ఇది దేవుని చరిత్రగా ఉంది. అంతేగాక మనతో ముడిపడి ఉన్న చరిత్రగా ఉంది. ఆయన ప్రత్యక్షత కొరకు మరియు మనతో పాటు సమస్త విషయాలను క్రీస్తునందు శిరస్వాధీనములోనికి తేవడం కొరకు సంఘమును ఉత్పత్తి చేయడానికి నిత్యత్వపు భూతకాలమందు దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. ఆయన ప్రణాళికను కొనసాగించుటకై మన కొరకు మరణించడానికి దైవిక తృత్వంలోని రెండవ వ్యక్తి రావాలని నిశ్చయించుటకు ఆయన ఒక కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు.
నిత్యత్వపు భూతకాలంలో మనము ఆయన స్వభావమును కలిగి ఉండినట్లు మరియు ఆయన దైవిక జీవమును కలిగి ఉండినట్లు ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు. ఓ తత్ఫలితంగా ఆయన వలనే మనము పరిశుద్ధులమై ఉందుము. ఆయన పిల్లలుగా ఆయనను వ్యక్తపరచుటకు ఆయన కుమారులై ఉందుము. నిత్యత్వపు భూతకాలములో ఇది దేవుని చరిత్రయే ఉన్నది, చరిత్రే మన చరిత్రయే ఉన్నది. జగత్ పునాది వేయబడక ముందు నిత్యత్వపు భూతకాలములో దేవుడు మనలను ఎన్నుకొనుట మరియు ముందుగా ఏర్పరచుకునుట నుండి మన క్రైస్తవ జీవితం ప్రారంభమయ్యింది. ఈ విధంగా లోతైన కోణములో దేవునిని మనము తెలుసుకోవాలి. మన దేవుడు ఒక అద్భుతమైన చరిత్రను కలిగి ఉన్నాడు. ఆ చరిత్ర మనతో ముడిపడి ఉన్నది. వాస్తవానికి ఆయన చేసినది ఏదైనాను, ఆయన చేయుచున్నది ఏదైనాను, ఆయన చరిత్రలో ఆయన చేయబోవది ఏదైనాను, అదంతయు మన క్రైస్తవ జీవితము కొరకే ఉన్నది. ఆయన చరిత్ర మన క్రైస్తవ జీవితమును నిర్మిస్తూ ఉంది. నిజంగా దేవుని యొక్క కోరిక ఏంటంటే నిత్యత్వపు భూతకాలంలో నుండి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే ఉంది. మానవుడు క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును కలిగి ఉన్న జీవితం, ఆంతరికంగా ఆయన మనం పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత ఆయన వలే మనం మారిపోవాలని, పతనమైన మానవుడు మరి దైవిక చరిత్రను కలిగి దైవిక విషయాల చేత దైవికంగా మారిపోవాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనందరినీ ఆయన ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడనే విషయాన్ని నేను ఎంతో తాకబడ్డాను. నిజంగా ఆ ప్రేమకు మితి లేదు. ఆ ప్రేమ మన ఊహకు కూడా అందదు. ఆయన ప్రేమను ఊహించుకోవాలంటే అంత గొప్ప దేవుడు మరి మనల్ని ప్రేమించి మనల్ని పుట్టించి ఇప్పటి వరకు ఆయన మనల్ని పెంచి మరి రాబో కాలంలో కూడా ఆయన మనల్నే తీసుకువెళ్తా ఉన్నాడు. మరి చాలా అద్భుతమైన విషయాలు, గొప్ప విషయాలు మన ద్వారా ఆయన చేయాలని ఆయన గొప్ప ప్లాన్ను బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మాటలు కూడా రావట్లే అసలు ఆయన ప్రేమ అలాంటిది అనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని విప్పాడు, బయలుపరుస్తూ ఉన్నాడు ఆత్మ ద్వారా. అది మనం కరెక్ట్గా గ్రహించుకొని దాని ప్రకారంగా ఆత్మానుసారంగా మన జీవితం ఉండాలని, పరిశుద్ధులుగా మనం జీవించాలని, ఆయన చలనములో మనం ముందుకు సాగుతూ ఆయన ఏం చేయబోతున్నాడో దాని అంతటిలో మనం పూర్తిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మొదటి వాక్యం అదే ఉంది, మనం శరీర యాగముగా సమర్పించి పూర్తిగా మన శరీర యాగంగా సమర్పించబడాలని. ఇట్టి సేవ ఆయనకి ఇష్టమై ఉన్నది, అదే ఒక సేవ. మనం పూర్తిగా సమర్పించుకోవడమే ఆయన దృష్టిలో సేవ, యుక్తమైన సేవ, కరెక్ట్ అయిన సేవ అంట. కాబట్టి మనం ఆయన దృష్టిలో యుక్తమైన సేవగా ఉండాలని, మనందరం ప్రభు ప్రణాళికని నెరవేర్చే వారంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఓ యేసు ప్రభువా, నిజంగా మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించబడాలని, మన ప్రాణాత్మ దేహంలో పరిశుద్ధపరచబడాలని, క్రీస్తు వలె మార్చబడాలని, క్రీస్తులాగే మన జీవితం భూమి మీద క్రీస్తు యొక్క మానవత్వం కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. తన వలే పిల్లలందరినీ, తన వలే ఈ పిల్లలందరినీ ప్రభు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువా, ఇక్కడ ఒక మాట చూద్దాం. ఒకటి తిమోతి 3:15-16,
లార్డ్ జీసస్ 3:15-16 వచనాలు. మొదటి తిమోతియా 3:15 నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో ప్రవర్తించవలెనో అది మీకు తెలియబడవలని సంగతులను నీకు రాయుచున్నాను. సత్యమునకు ఆధారమునై ఉన్నది. ద్రాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన శరీరుడిగా సశరీరుడిగా ప్రత్యక్షుడాయను సత్యమును నీతిపరుడనే తీర్పునందునని దేవదూతలకు కనబడినని రక్షకుడని జనములలో ప్రకటించబడెను. లోకములకు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ దేవుని చరిత్ర ఇక్కడ భూమి మీద. హల్లెలూయ. జనులందరికి తెలిసింది కదా ఇది దేవుని చరిత్ర. ఈ దేవుని చరిత్రలో మానవ చరిత్రగా ఉండాలని పరిశుద్ధులు వాళ్ళ ఇష్టపూర్వకం కోరుకున్నట్లయితే ఇది చాలా గొప్ప సంగతి. దేవుల్లో మనుషులందరూ ఒక చరిత్ర అయిపోవాలి అనేది. ఇక్కడ ఆయన వచ్చి దేవదత్తుల చేత పరీక్షించబడ్డాడు. జనులందరి చేత నీతి మందిరం తీర్చబడ్డాడు. ఇవన్నీ కూడా జరిగినాయి ఇక్కడ. ఆయన చరిత్రని మనం చెప్తా ఉంది. ఓ యేసు ప్రభువా, ఓ లార్డ్ జీసస్, ఆమేన్. యోహాను సువార్త 2:15 15 నుంచి 17 వరకు. త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎట్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకులు మార్చి వారి రూకులు తల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పాను. ఆయన నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుంది. దేవుని ఇల్లు మీరు పరిశుద్ధంగా ఉంచాలి కానీ వ్యాపారంగా చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇవన్నీ తీసివేయండి అనేది చెప్తా ఉన్నాడు. అక్కడ మన దేహము సజీవ యాగంగా సమర్పించబడటానికి, మనం పరిశుద్ధ పరచబడటానికి, దేవుని పోలికలు మార్చబడటానికి, ఆయనతో కలిసి సహరాజులుగా ఏలుబడి చేయటానికి, రాజులేని యాజకులుగా ప్రభుత్వం జీవించటానికి, మన ఆలయం అనే మన దేహము మన ప్రాణాత్మ దేహములు దేవునికి సజీవయాగం సమర్పించాలని, దానిలో ఇంకేది కూడా ఇలవ సంబంధంగా ఉండకూడదని, పూర్తిగా ఆయన రూపంలోకి మారే ప్రక్రియలోకి మనం రావాలని, ఇందా మీరు చదివినట్టుగా నూతన జీవము, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన లోకము, నూతన మనసు, ఇవన్నీ కూడా అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఓ యేసు మా ప్రభువా. చాలా ఉన్నతమైన అంశము. మానవ చరిత్రలో దైవిక చరిత్ర ఉండటం, మానవుడు దేవుడు నడుస్తాడని. ఇది ఇందాక రోమా 12 అధ్యాయం చూసినట్లయితే సజీవ యాగముగా మన శరీరం అర్పిస్తుంది. పాత నిబంధనలో జంతువులు బొట్టిగా ఇచ్చారో కూడా అది కంప్లీట్ గా బూడిద అయిపోయింది, కంప్లీట్ గా అయిపోయింది. కానీ కొత్త నిబంధనలు వచ్చేసరికి మన శరీరంలో జీవిస్తున్నాం, కానీ మన శరీరంలో మన శరీరాన్ని దేవుడికి సమర్పించడం అంటే మనం బతికున్నప్పుడే
అనుదినం ఆయనకు అర్పించుకోవాలి మనం. ఆవేశం చెత్తం అన్నిట్లోనే ఆయనకు శరీరం ప్రాణం అన్ని మనం బ్రతికున్నప్పుడే ఆయనకు అనుదినం అర్పించుకున్నప్పుడు ఆ మనసు ఆవేశం చిత్తం అన్నట్లోనే దేవుడే పనిచేయాలని మనం అర్పించుకోవటం అని. చాలా మంది ఏంటంటే అర్పించుకోవటం అంటే అబ్బు ఇక అంటే వస్తువులు ఏం పెట్టుకోకూడదు మరి వైట్ అండ్ వైట్ బట్టలు వేయాలని. చాలా మంది ఏంటంటే చాలా సహోదరులు తెలియదు కానీ మనం బ్రతుకున్నప్పుడు అర్పించుకోవాలంటే మనలోంచి ఆయన పనిచేయాలని. హల్లెలూయా. అర్పించుకోవడం అదే విధంగా తీతు పత్రిక 3:5 తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారానే పరిశుద్ధాత్మ మనకు నూతన శోభాము కలుగు చేయట ద్వారాను మనల్ని రక్షించెను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూడండమ్మా బ్రదర్, మనం మొదట ఒక జన్మ మనకి తల్లిదండ్రులు జన్మించాం, కానీ దేవుని ఆత్మ మనలో రావాలంటే రెండో జన్మ పునర్జింపబడతాం తప్పనిసరి. హల్లెలూయా. నూతన స్వభావం నూతన సృష్టి పొందుకోవాలంటే పునర్జింపబడతాం. ఈ పునర్జింప స్థానం ద్వారా ఏం జరుగుతుందంటే ఏక దేవుడు ఆత్మగా మనలో నివసిస్తాడు. హల్లెలూయా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. రోమ 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనం దేవుని వారసులు, దేవుని మన కన్నాడు కాబట్టి పునర్జింపబడ్డాం కాబట్టి మనం ఎవరంటే దేవుడు సొంతం. దేవుడు వారసులు మనమే. హల్లెలూయా. కూడా మనమే. ఎక్కడ వస్తుంటే పునర్జన్మ ద్వారా నూతన స్వభావం నూతన సృష్టి పొందుకున్నవారు వారు మాత్రమే జయించేవారు. అంటే ఆయన శరీర యాగం సజీవంగా అర్పించుకొని మనలోంచి క్రీస్తు పనిచేసి ఎప్పుడైతే పనిచేస్తాడు ఆ పని చేయడానికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో అప్పుడు మనం జయించేవారు అవుతాము. దేవుని పిల్లలను తానే మన ఆత్మతో సాక్ష్యం చెబుతాడు. ఏమంటే ప్రభువారు మీరే నా కుమారులు. ధైర్యంగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆత్మగా మనం పాలు పొందుకున్నాం. అలాగే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. గలతీ పత్రిక 6:15 కొత్త సృష్టి పొందుటయే గాని చిన్నకు పొందట ఎందేమీయూ లేదు. ఆమేన్. పొందకపోవట అందేమీయూ లేదు. ఆమేన్. ఈ పద్ధతి చొప్పున పొందుకున్న వారందరికి, అనగా దేవుని ఇజ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. సున్నతి లేదు, సున్నతి పొందుటి సున్నతి పొందేం లేదు కానీ క్రొత్త సృష్టి నూతన పురుషుల్లో ఉంటాయి. హల్లెలూయా. పురుషుడు ఒక వ్యక్తి మళ్ళీ పని చేయటమే అదే ఏంటంటే అంతకుముందు మన పునర్జింప ముందు పాత స్వభావం ఉంది. పునర్జింపబడినాక ఆత్మగా వచ్చినప్పుడు ఆ పాత స్వభావం నుంచి నూతనమైన స్వభావము క్రీస్తు స్వభావం మనం పొందుకుంటాం. అదే ఇంకొక వచ్చిన చూద్దాం. మొదటిసారి 3:24 ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. మనం ఎట్లా తెలుసుకున్నా ఎప్పుడైతే వాక్యానికి లోబడి ఉంటాం వాక్యానుసారం జీవిస్తాం. ఆయన ఆత్మ మూలంగా మనం జీవిస్తాం. ఆత్మ ఏదైతే మనం ప్రేరేపించిందో ఆత్మ మూలంగా నడుచుకుంటాం మనం. ఇది నూతన స్వభావం నూతన సృష్టి నూతన పురుషుడు. హల్లెలూయా. నూతన పురుషుల్లోనే మనం ప్రవేశపెట్టబడతాం. హల్లెలూయా. ఈ విషయం నాకు తాగబడి
ఒక రోజు ఐ థింక్ యేసు బాబు అన్న, నేను శేషు బ్రదర్ మెదక్ దగ్గర సిఎస్ఐ చర్చ్కి వెళ్ళాం కదన్నా. యేసు బాబు అన్న ఉన్నారా? ఉన్నారా? గుర్తుందన్నా మనం వెళ్ళాం అప్పుడు మెదక్ చర్చ్ దగ్గరికి. అవునవును. లోపల కూర్చోగానే అక్కడ ఉన్న పాస్టర్, ఫాదర్ ఫాదర్ అంటారు పాస్టర్ అంటారు తెలియదు, ఆయన వచ్చి ముందు చెప్పులు బయట పడేసారండి అన్నాడు. గుర్తుందన్నా? లోపల కూర్చున్నాము, చెప్పులు బయట ఇచ్చారండి అన్నాడు. వాళ్ళ ఉద్దేశంలో ఆ ఒక్క మందిరము పరిశుద్ధమైనది అనుకుంటున్నారు. నేను మీరు చెప్తున్నప్పుడు అంతా నేను ఆలోచిస్తా ఉన్నా ప్రభా, పరిశుద్ధపరచటం అంటే ఏంటి? చెప్పులు అనేది బ్రదర్ వాక్యానుసారంగా చెప్పేది ఏంటంటే, చెప్పులు అనేది ఏం చేస్తుందంటే మట్టిని అంటుకోనియకుండా చేస్తుంది, అంటే భూ సంబంధమైనది ఏది కూడా తక్కకుండా చేస్తుంది ఆత్మీయమైన అర్థంలో. కానీ ఈ చెప్పులు కూడా బయట తిరిగి వచ్చింది కదా, దాన్ని బయట విడవాలి. ఎంత బయట విడవాలి అంటే మందిరంలో ఉన్న మూడు భాగాలు, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. అతి పరిశుద్ధ స్థలంలో రావటానికి వీలేదు, ఎందుకంటే అది దేవుడై ఉన్నది, దేవుడు నివసించే స్థలమై ఉన్నది. పరిశుద్ధ స్థలంలో కూడా రావటానికి వీలులేదు. ఈవెన్ పరిశుద్ధ స్థలంలో ప్రాణ భాగాలైన మన యొక్క మనసు, చిత్తము, ఆవేశాలు ఉండే దాంట్లో కూడా రావటానికి లేదు. చివరికి ఆవరణలో కూడా, అనగా శరీర భాగాల్లో కూడా రావటానికి లేదు. ఈ మూడు భాగాలను కూడా ఈ బయట ఉన్న లోకము టచ్ చేయకూడదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ రోజు ఆ సిఎస్ఐ చర్చ్ లో వాళ్ళు బయట పెట్టేయమన్నారు, కంప్లీట్లీ బయట చెప్పులు విడిచి రావాలన్నారు. మమ్మల్ని బలవంత పరిచారు, మీరు విడిస్తారా లేదని. మేము విడవకుండా వెళ్ళిపోయాలే, మేము విడిచి మళ్ళీ వచ్చి కూర్చోలేము అనుకొని వెళ్ళిపోయాము చూసుకొని సేపు. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఎలా వచ్చారు, అదే కాదు ఏ ఆలయాలకు వెళ్ళినా వాళ్ళు ఎలా వచ్చారు, ఇదే ఆత్మలో ఉండటం అనేది నాకు అర్థమైంది. నిజంగా చెప్పాలి అంటే దేవుడు పరిశుద్ధ పరచడానికి వచ్చాడు అంటున్నాడు, ఆయన నామంలోనే పరిశుద్ధ పరుస్తాడని చెప్పి ఉన్నది. నిజంగా ఆయన నామము మనకు ఒక బ్లెస్సింగ్ అయి ఉన్నది, నిజంగా అది బ్లెస్సింగ్ అయి ఉన్నది అన్న మాట నన్ను బాగా టచ్ చేయబడ్డాను. ఇవాళ ఏమన్నారన్నా బ్లెస్సింగ్ ఇంగ్లీష్, తెలుగులో ఉన్నారు ఆశీర్వాదం, ఆశీర్వాదం నిజంగా నిజమైన ఆశీర్వాదం. ఆ అది ఏమైనా ఉంది అంటే అది దేవుడు. ధనము, యశస్వి భవనం, ఆరోగ్యం విషయమో, లేకపోతే జీవితంలో 100 సంవత్సరాలు బ్రతకటం, ఇవన్నీ కాదు. అన్ని ఉన్నా దేవుడు లేకపోతే నిజమైన ఆశీర్వాదం కాదు, దేవుడే నిజమైన ఆశీర్వాదం. ఆ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధులుగా పిలవబడిన మనందరినీ అనుదినము పరిశుద్ధపరుస్తున్నాడు. అనుదినము నాకు ఈ వర్డ్ బాగా టచ్ అయింది అంటే, ఆయన నిజమైన ఆశీర్వాదంగా మనకు ఉన్నాడు. ఆయన్ని విడిచి ఏదో చేయాలని మనం ప్రయత్నం చేస్తే అదంతా కూడా విఫలము, ఏమి చేయలేము. నిజంగా ఇందాక 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు రోమీలో, సజీవ యాగంగా దేవుణ్ణి, దేవునికి మన శరీరాన్ని సమర్పించటమే ఆయనకి నిజమైన ఆ ఆఫరింగ్ గా ఉంది. ఆయనకి ఆయనకి ఇష్టమైంది అదే. మనం విల్లింగ్ గా సరెండర్ అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి, మనల్ని మనం సమర్పించేసుకోవాలి. సజీవ యాగంగా బ్రతికొండం వల్ల చనిపోయినట్టు అనమాట. అంటే మన స్వచిత్తాలు ఉండకూడదు, స్వతలంపులు ఉండకూడదు, మన ఆలోచన మన ఊహలు ఏమి ఉండకూడదు. యాక్చువల్గా నేర్చుకుంటున్నాను, నేర్చుకోవడం కష్టంగా ఉంది, కానీ ఆత్మలో బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించాం మనం. ఏదైనా సరే మన సొంత చిత్తాలు ఏమి ఉండవు. అదే విధంగా నాకు బాగా టచ్ చేయబడింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇది చదువుతున్నప్పుడు, ఆ భూమిని ఏళ్తుంది భూ సంబంధమైన వ్యక్తులు కారు, భూమిని ఏళ్తుంది పరము. ఆయన ఏళ్తున్నాడు, ఇంకెందుకు చింత మరి. ఒక పాట కూడా ఉంది మన వాచ్మెన్ గారు రాసిన పాట, ఏమనంటే, లెట్ ద టీయర్స్ ఆఫ్ మై ఇన్నర్ థింగ్ ఆల్సో విల్ నాట్ బి విజిబుల్, లెట్ మీ నాట్ బి పిటీ ఆన్ మై సెల్ఫ్. ఎక్కడ కూడా మనకు మనం చూసి పిటీ అవ్వటం, అయ్యో దుఃఖపడిపోవటం, అయ్యో నేను శ్రమలు పొందుతున్నానే దేవుని, అవి కూడా రాకుండా చేయి ప్రభా అని చెప్పి అడిగాడు ఆయన వాచ్మెన్ గారు. కనపడకూడదు మన దుఃఖం కూడా కనపడకూడదు. మనము యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే తీసుకున్నామో ఆటోమేటిక్గా సజీవ యాగంగా సమర్పించడానికే ఉన్నాం మనం, దాని కొరకే ఉంది ఇక్కడ. అది పరిశుద్ధమైనది, అదే పరిశుద్ధమైనది. మనం మనం సమర్పించుకోవటం నిజంగా పరిశుద్ధమైనది. అది బాగా టచ్ అయింది ఏంటంటే, ప్రభు ఆ పరిశుద్ధుడై ఉన్నాడని, నాలో ఉన్నవాడు పరిశుద్ధుడై ఉన్నాడని, నేను సజీవ యాగంగా నీకే సమర్పించుకుంటానికి, నన్ను నేను సమర్పించుకుంటా నాకు సహాయం చేయని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలో
మన సొంత తలంపులు ఉండకూడదు, ఆలోచనలు ఏమి ఉండకూడదు. నేను చిన్న ఉదాహరణ చెప్తా, మ్యారేజ్ విషయంలో మరి లూథరన్స్ లోను ఆచారాలు పద్ధతులు ఇవన్నీ వచ్చినాయి నా దగ్గరికి. వచ్చినప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, నేనే ఖండించిన వ్యక్తిని, నేను అందరి దగ్గర మాట్లాడిన వ్యక్తిని, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన నేనే వ్యక్తి. నేనే ఇవాళ నా పరిస్థితి ఏంటంటే నేను చేసుకోవాలి, అట్లాగే చేయాలి. ఎందుకని చేయాలంతే, ఎందుకనంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే తలంపులు ఉండేవి, వాళ్ళ ఆచార పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో వాచ్మెన్ గారు రాసిన దాన్ని నేను చూసినప్పుడు, ఆచారాలు పద్ధతులు మనం ఖండిస్తాము, అది మనకి అది దేవుని సాటిస్ఫై చేయదు, కానీ ఎదుటివాడి మనస్సాక్షిని బట్టి మనము నడవాలని చెప్పి చెప్పాడు బ్రదర్. నేను నా కుటుంబాన్ని గెలుచుకోవాలంటే వాళ్ళని విభేదించడం కాదు, నేను అక్కడ సజీవంగా సమర్పించుకోవాలి. నేను అబ్జర్వ్ చేశాను, అది నేను ప్రాక్టికల్ అబ్జర్వ్ చేస్తున్నాను కూడా ఇప్పుడు కూడా. నిజంగా ఆ అద్భుతమైన ఆ ఒక ఈ యొక్క సంఘజనాన్ని బట్టి నీకు దేవుని ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకనంటే ప్రతి దినము చనిపోవటం దేవుడు నేర్పుతాడు, అదే విధంగా దేవుని ఆత్మలో బ్రతకటం కూడా నేర్పుతాడు. ఆయన మనల్ని మనలో ఉన్న స్వాభావిక జీవాలు అన్నిటిని కూడా కట్ చేస్తాడు. సంతోషంగా తండ్రిని ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు వారు సిలువను ఎక్కాడు. సిలువను ఇబ్బందిగా తీసుకోలేదు ప్రభు వారు, సజీవ యాగంగా అనుదినము ఆయన సిలువను ఆయన మోసుకున్నాడు, అనుదినము సిలువను హద్దుకున్నాడు. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవటమే పరిశుద్ధపరచబడటం. మనం ప్రభువు పరముకి మన జీవితాన్ని వదిలిపెట్టాలి. దేవుని అనుగ్రహం లేకుండా, దేవుని చిత్తము లేకుండా మన జీవితంలో ఏది జరగదో రాదు, ఎవరేం చేయలేరు. యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ తో ఉండాలి. విఆర్ కో కింగ్స్ అంటాడు, కో రూలర్స్. రేపటి దినాన్ని దేవునితో పాటుగా మనం ఏడబోతున్నాం. సో అంతగా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ తో ఉండాలి. మనం దిగులతో చింతతోటి మనం ఉండకూడదు. దేవునికి మన జీవితాన్ని కంప్లీట్ సరెండర్ అయ్యాలి. ప్రభువా నీ చిత్తం చేయటం, నీ చిత్తం అయితే చెయ్యి, లేదంటే వదిలే. నాకు ఎంత ఇష్టమైన నా స్వచిత్తాన్ని నాకు కావాలి అని అనిపించినా కూడా ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చు. ఇదే విషయాన్ని నేను వాచ్మెన్ గారి టెస్టిమోనీ చదువుతున్నప్పుడు నన్ను బాగా టచ్ చేయబడింది. ఆయనకి ఇష్టమైనది తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఆ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యంలో రాయబడింది ఏంటి అంటే, ఆకాశం అందనే కానీ భూమి అందనే కానీ నీవు తప్ప నాకు ఎవరూ లేరు అని. ఆ మాట ఈయన చెప్పలేకపోయాడు వాచ్మెన్ గారు. ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరు తెలియదు ప్రభు, నువ్వే నాకున్నావు, కానీ భూమి మీద ఈ అమ్మాయి ఉంది ప్రభు అని చెప్పి చెప్పాడు ఆయన. ఈ అమ్మాయిని మరి నా జీవితంలో నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను ప్రభు, నా హృదయం నుంచి ఆ స్థానాన్ని తీసివేసి నువ్వే నాకు ఉండాలి ప్రభు, నాకు తీసివేసుకోవటం కూడా నాకు రాదని చెప్పి ప్రార్థన చేశాడు ఆయన. ఆ టైంలో జరిగిన సంఘటన ఆమెను తీసేశాడు దేవుడు. అప్పుడు ఆయన సహకరించాడు, ఆయన సంతోషించాడు, తీసేశాడని చెప్పి దుఃఖపడలేదు, సంతోషించాడు. నిజంగా సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే అది, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. కొన్ని 20 సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, 5-7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు ఆ సహోదరుని ఇస్తాడు. సో ఎనీహౌ ఆయన హృదయంలో దేవుని స్థానం తప్ప ఇంకెవరు ఉండకూడదు అని చెప్పేసి వాచ్మెన్ గారి యొక్క సాక్ష్యం చదివినప్పుడు నాకు బాగా టచ్ చేయబడిందంటే ఇదే దేవుడు కోరుతుంది. ఎందుకంటే దాని తర్వాత ఆయన జీవితంలో డ్రాస్టిక్ చేంజెస్ ఎట్టట్లాగా వచ్చినాయి అంటే, ప్రతి చోట కూడా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోలే. మన మినిస్ట్రీ ఏదైతే బేస్ అయి ఉన్నదో, ఏ విజన్ ద్వారా ప్రభు వారు వాచ్మెన్ గారిని విట్నెస్ గారిని వాడుకున్నాడో, వారి జీవితాలే సాక్ష్యంగా ఉండే మనకి. వారి జీవితాలు నాకు బాగా టచ్ చేయబడింది. ఎందుకంటే వారి సొంత చిత్తాలు వాళ్ళు నెరవేర్చల, వాళ్ళు దేవుని మీద మాత్రమే అనుకున్నారు. ఎక్కడ కూడా ఓ ప్రభా వారు తండ్రి చిత్తాన్ని, తండ్రి నామాన్ని పరిశుద్ధపరచబడటానికి వారు వాళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కూడా పెట్టారు. నాకు బాగా టచ్ అయింది ఏంటంటే, నేను ఆత్మలోనూ పరిశుద్ధంగానే ఉండాలి, ప్రాణ భాగాలను పరిశుద్ధంగా ఉండాలి, అదే విధంగా నా శరీరంలో కూడా సజీవ యాగంగా దేవుని సమర్పిస్తూ ఉంటేనే నేను పరిశుద్ధపరచబడతాను. పరిశుద్ధపరచబడటం దేవుడికి కావాలి అలా. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అపరిశుద్ధంగా ఉంది. చివరిలో ఉండదు ప్రకటనలో, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండని, దుర్నీతిమంతుడిని దుర్నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుని పరిశుద్ధుడిగానే ఉండని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఇలా కేశవన చదువుతున్నట్టు అక్కడ చెప్పినట్టుగా ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు మీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ కాండక్ట్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చూసుకోవాలి? పరీక్షించుకోవాల్సింది ఎవరు? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను ఎక్కడ తప్పానా, నేను ఎక్కడ నేను మిస్లీడ్ అయిపోతున్నానా, లేకపోతే ఎక్కడ నా సొంత చిత్తాన్ని నేను వాడుతున్నానా,
చిత్తాన్ని వాడితే దేవుని దగ్గరికి వెళ్ళిపోవటమే ప్రభా, నన్ను క్షమించండి, ఆయన పాదాల దగ్గర పడిపోవటమే, దేవుణ్ణి అడగటమే. నాకు బాగా టచ్ చేయండి ప్రభా, నాకు సహాయం చేయి, ఏ విధంగా నేను పరిశుద్ధంగా ఉండాలి ప్రభా, నిజంగా సహాయం చేయండి ప్రభా, సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలి అంటే ప్రభా, ఓ ప్రభా మా మనసు మారి రూపాంతరం చెందాలి నాయన, ప్రభా మా మనసు మారటానికి సహాయం చేయండి, నూతనీకరణ చేయండి ప్రభా, ఓ ప్రభా మమ్మల్ని మేము సమర్పించుకుంటానికి సహాయం చేయండి, ఊహలు ఆలోచనలు ప్రభా ఓ తండ్రి నీకు సజీవయాగంగా సమర్పించుకోవడానికి సహాయం చేయండి, ఓ ప్రభా మేము మీరు ఒకటిగా అయిపోవటానికి సహాయం చేయండి ప్రభా, నిన్ను వ్యక్తపరచడానికి సహాయం చేయండి ఓ ప్రభా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఓ ప్రభా నీ మాటకి విధేయంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా, ప్రభా నూతన స్వభావమైన మీరు మిమ్మల్ని మీరు కలిగి ఉండి ప్రభా, అర్పించుకోవడానికి ప్రభా, మా మనసు ఆవేశం చిత్తం అన్నింటిలోని ప్రభా మీకబడాలి ప్రభా, మీరే వ్యక్తపరచబడాలి ప్రభా, ప్రభా మీ వ్యక్తిత్వానికి వచ్చేందుకుగా మమ్మల్ని పరిశుద్ధీకరించండి ప్రభా, ఓ మమ్మల్ని పరిశుద్ధులుగా పిలుచుకున్నావు ప్రభా, ఓ నీ పిలుపునకు తగినట్లుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా, సజీవ యాగంగా ఉన్న పాటు నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి ప్రభా, తక్షణ పశ్చాత్తాప మాకు దయచేయండి ప్రభా, ఈ లోక మాలిన్యం ఏది అంటకుండా ప్రభా మమ్మల్ని పవిత్రపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా, నేను పరిశుద్ధుడనైనట్టు మీరు పరిశుద్ధులుగా ఉండవలనని అన్నావు ప్రభా, మా వాక్యాన్ని ఎప్పుడు ప్రభా మాకు మా హృదయంలో నాటండి ప్రభా, మీ వాగ్దానాలన్నీ ప్రభా మేము నెరవేర్చే వారంగా సహాయం చేయండి ప్రభా, వివరణాల్లో మీరు ఏడంతుల ఉద్ధృతమైన ఆత్మతో ప్రభా అందరిని పవిత్రీకరించినట్లుగా ప్రభా ఉద్ధృతమైన ఆత్మలు మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా, ఓ యేసు ప్రభా, ఓ యేసు ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా, మా దేహం మా ప్రాణాత్మ దేహంలో సజీవంగా సమర్పించడానికి సహాయం చేయండి ప్రభా, మీరు మీ సొత్తు కాదు నేను నిలబెట్టి కొన్నానని చెప్పారు ప్రభా, మీ దేహములతో నన్ను మహింపరచమని కోరే రమాపత్రి 3 అధ్యాయాల ప్రభా, ప్రభా నిన్ను స్థుతించి కనపరుచుకుంటున్నాము ప్రభా, ఈ జీవన యాత్రలో ఆయన మమ్మల్ని అంతా నూతనంగా మార్చండి, నూతన స్వభావం నూతన శక్తి నూతనంగా మాలో ఉన్నారు ప్రభా, అది పరిపక్వం చెందటానికి సహాయం చేయండి, సహరాజులుగా నీతో కలిసి మేము జీవించేవారుగా చేయండి ప్రభా, నీ గురి నీ ఉద్దేశం ప్రణాళిక అభిష్టం నీ యొక్క హృదయవాంఛ ఏమైందో మా నుంచి నెరవేర్చుకోండి ప్రభా, నువ్వే పరలోక ప్రభుత్వం భూలోకం పరిపాలిస్తూ ప్రతిదాని మేము లోబడి నీకు సహకరించడానికి సహాయం చేయండి, ఓ యేసు మా ప్రభా, అవును ప్రభా, నేను ఎల్లప్పుడూ మీ కృప కలిగి ఉండే ధన్యత నాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా, పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నా తండ్రి ఒక నూతన స్వభావం నాకు కలిగి చేసినందుకు నీకు స్తోత్రములు ప్రభా, ఇదిగో నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలోనైనా మమ్మల్ని సమకూర్చినందుకు నీకు వందనాలు ప్రభా, ఇదిగో నా తండ్రి నీ శరీరం ముందు ప్రభా నా శరీరము సజీవ యాగము అనుదినము నీకు సమర్పించుకునే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను ప్రభా, యథార్థముగా ఆరాధించే బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను దేవా, నూతన ఆత్మన నూతన స్వభావాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి మా ప్రభా, నీకు నీకు అధికారం కింద మీరు లోపడి ఉంటారు సహాయం చేయండి ప్రభా, ఇదే మీరు మాతో వాక్యంతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా, మేము ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రవర్తించుకోవాలి నడుస్తారో ప్రభావం సహాయం చేయండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని బట్టి స్థుతి అలాంటి తీసుకుంటున్నాం ప్రభావిలో అక్క గారిని బట్టి కూడా స్థుతి ఇస్తాం ప్రభావం, ఉద్యోగ విషయం మ్యారేజ్ విషయం కూడా మీ హస్తాలు కప్పు చేస్తున్నాం ప్రభావం, ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభావం, ప్రభావం ప్రభా, అదే విధంగా జనాల్లో కూడా బంగారు దీపస్తంభం రావడానికి మీరే ద్వారాలు తెరవండి ప్రభా, కుటుంబం
అడుగు కొడుకు అల్లుళ్ళు పిల్లలందరూ మీ హస్తాలకు అప్పచెప్తున్నా ప్రభా. ఇంకా బంగారు దీపస్తంభం కూడా మీకే ద్వారాలు తెరవండి ప్రభా. ఇంకా సహోదరుడికి బొల్లపల్లి గ్రామం పట్ల కొవ్వత భారం కలుగున్నాడు ప్రభా. అక్కడ బ్రదరు సరోజిని సుందర రాజు వీళ్ళ గురించి అదే రాజేశ్వరి చెల్లయ్య తమ్ముడు కూడా భారం కూడా మీకు సహాయం చేస్తున్నారు బ్రదర్ కుటుంబాన్ని పట్టుకుంటుంది ఉన్నాడు ప్రభా. మీ అత్త నా కుటుంబం మీద ఉంటుంది ప్రభాకర్షించబడతాడు సహాయం చేయండి ప్రభాండి ప్రభా. చేస్తారు కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నా ప్రభా. వాళ్ళ పెద్ద గారు ఆదాం బ్రదర్ బాప్తిజం గురించి కూడా అనుజనం ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా. కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తున్నాం ప్రభా. సహజ రావడానికి ఇంకా ఉన్నతమైన వాక్యం సహాయం చేయండి ప్రభా. వాళ్ళ భర్త వెంకట గారి బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభాలో ప్రభా. నీ వైపు ఆకర్షించబడతానికి ప్రభా. లోకించి చూపించబడి ప్రభాలో పాలు పొందుకోవడానికి సహాయం అదే విధంగా నా కుటుంబాన్ని కూడా ప్రభా. నాగేశ్వరరావు కాటూరు హాస్పిటల్ ఉన్న నాగేశ్వరరావు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావం చాయిలో ఉన్నాడు ప్రభావండి ఆకర్షించబడతానికి సహాయం చేయండి ప్రభావ. ప్రార్థిస్తున్నా సహాయం చేయండి ప్రభావ. శుద్ధులు అందరు కుటుంబాలు అన్ని వ్యవస్థలు కప్పు చేస్తున్నారు ప్రభా. కనికి నుంచి కూడుకున్నా ఉంటే నీ కృప కనికరం ద్వారానే ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా.